నేను మీ అందరికి తెలియజేసేది ఏ వ్యక్తైనా ఈ సమాజంలో విలువ విశ్వసనీయత ఉండేటువంటి వ్యక్తుల గురించి మాట్లాడడం సమంజసంగా ఉంటుంది తప్ప ఒక పార్టీలో గెలిచి తలిపాల దగ్గర రొమ్ము గుద్దినట్టుగా విశ్వాస ఘాతకుల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఈ రోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు నేను అడిగేది ఒకటే అడిగాం ఎవరైతే శ్రీధర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారో శ్రీధర్ రెడ్డి పెద్ద గొంతు పెట్టుకొని మాట్లాడితే భయపడతానని అనుకుంటున్నారు శ్రీధర్ రెడ్డి పెద్ద గొంతు పెట్టుకొని మాట్లాడినంత మాత్రాన శ్రీధర్ రెడ్డి విడిచిపెట్టినోడు అనేటువంటి భావం ఉంటుంది తప్ప శ్రీధర్ రెడ్డి మంచివాడు అనేటువంటి భావం ఉండదు కాబట్టి ఈ రోజు మమ్మల్ని అందర్ని ఎన్ని మాటలు మాట్లాడినా శ్రీధర్ రెడ్డి కడుపుమంట ఈ రోజు శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి రెండు సార్లు జగన్ మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చాడు మేము అడిగింది నువ్వు సున్నా జగన్ మోహన్ రెడ్డి గారు ఒకటి అనేటువంటి వాడి పక్కన ఉంటే నీకు విలువ వచ్చింది కాబట్టి నువ్వు కాదా అని అడిగితే దానికి సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడకుండా నేను జిల్లా పరిషత్ చైర్మన్ అంటాడు నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికంటాడు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతాడు కాబట్టి ఏవి కూడా పసలైనటువంటి ఆరోపణలు ఆయనే చెప్పాడు నా దగ్గర ఉంది నా దగ్గర ఆయన దగ్గర ఉండేది మా దగ్గరికి ఎట్ట వస్తుంది నీ దగ్గర ఉంది కదా దాని మీద విచారణ చేయించుకుంటా నా దగ్గర ఉంది నా దగ్గర ఉంది ఆడియో క్లిప్పింగ్ అని చెప్తున్నావు నువ్వు కాదు ట్యాపింగ్ అంటున్నావు ట్యాపింగ్ అనేటువంటి దానికి ఆధారాలు ఏమున్నాయి అనేటువంటిది నీ దగ్గర అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి నువ్వు కోర్టుకు వెళ్ళి విచారణ చేయించుకోవచ్చు లేదు అనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి చెప్తానన్నా ఫిర్యాదు చేస్తానో చేయొచ్చు ఇవేమీ చేయకుండా కేవలం కాలయాపన కోసరం ఈరోజు శ్రీధర్ రెడ్డి లాంటి వ్యక్తిని చూసి వ్యక్తిత్వాన్ని చూసి చాలామంది సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి నమ్మక ద్రోహి విశ్వాసఘాతకుడు నమ్మకానికి విశ్వాసానికి ప్రతిరూపంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఈ రోజు నీచమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడి జగన్ మోహన్ రెడ్డి గారిని శ్రీధర్ రెడ్డి లాంటి వాడు వెళ్ళినందువల్ల నేను మరలా మరలా చెప్తున్నా మీరు కావాలంటే నెల్లూరు జిల్లాలో సర్వే చేయించుకోండి శ్రీధర్ రెడ్డి అనేటువంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోవడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టినటువంటి పీడ దరిద్రం వదిలిపోయింది తెలుగుదేశం పార్టీలో ముసలం ప్రారంభమైంది ఇది అవునా కాదా అనేటువంటిది కాలమే నిర్ణయిస్తుంది మీరు ఒక నెల రోజుల సమయం తర్వాత శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరినందువల్ల తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో కుప్పకూలిపోయింది సర్వనాశనం అయిపోయింది ఈయనతో ముసలం ప్రారంభమైంది అనేటువంటి వార్తలు వస్తాయి కాబట్టి ఎవడో ఏదో మాట్లాడేది కాకుండా మేము ఒకటే చెప్పాం మేము పదే పదే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు నీకు బి ఫారం ఇవ్వకపోతే జన్మలో నువ్వు శాసనసభ్యుడు ఉండేవాడివా ఈరోజు ఆ స్థాయికి నువ్వు ఎదుగుండేవాడివా ఆర్థికంగా కూడా కాబట్టి నీ పనులు నువ్వు కానిచ్చావు జరిగాయి జరిగిన తర్వాత నువ్వు వెళ్ళి నువ్వు ఏ ఆలోచనలో ఉన్నావో తెలియదు కానీ కార్పొరేటర్ల మీదకి వెళ్ళి దౌర్జన్యం చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని దబాయించడానికి వస్తే ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు ప్రతిఘటించాడు ఈయన పరామర్శించడానికి పోయాడు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు ఎందుకు వెళ్ళావు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు దౌర్జన్యం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది నా మీద కేసులు పెడతారంటే ఏమంత మనగాడివా మగాడివా కేసులు పెట్టరా నువ్వు తప్పు చేస్తే ఖచ్చితంగా పెడతారు అమాయకుల మీదకి పోయావు ఇంతకుముందు అనేక సందర్భాల్లో అప్పుడే నువ్వు అధికారంలో ఉన్నప్పుడే నీ మీద కేసు పెట్టి నిన్ను అరెస్ట్ చేశారు పోలీసులు గుర్తు తెచ్చుకో ఒకసారి కాబట్టి విడిచిపెట్టరు నిన్ను నువ్వు చేసేటువంటి అఘాయిత్యాలు అన్నింటిలో కూడా బయటపడతాయి కాకపోతే నువ్వు ఈరోజు శాసనసభ్యుడిగా ఉన్నావు శాసనసభ్యుడిగా నిన్ను గౌరవించారు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చాడు కాబట్టి ఆ కృతజ్ఞత అనేటువంటిది జీవితకాలం ఉండాలి తప్ప నాకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కృతజ్ఞత ఉంది కానీ నమ్మకం లేని దగ్గర నీకు నమ్మకం లేదు నీకు నమ్మకం లేదు నీకు ఇష్టం లేదు నీకు పదవి కావాలా ఆ పదవి రాలేదు ఇక్కడ అందరితో బాహాటంగా చెప్పవు నాకు మంత్రి పదవి లేదు విప్పి లేదు డిప్యూటీ స్పీకర్ లేదు తిరుపతికి టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వలేదు అని చెప్పని నీకు టికెట్ ఇవ్వడమే గొప్ప నేనేం చెప్పాను ఆ రోజు నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా జిల్లాకు సంబంధించి ఎంత ఒత్తిళ్ళు వచ్చాయో నాకు తెలుసు ఆ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఎవడున్నా సరే ఎందుకబ్బా ఒక్క ఎమ్మెల్యే సీటు దగ్గర ఇంత గందరగోళం అని చెప్పి నీకు టికెట్ ఇవ్వకుండా ముగించేవాడు కానీ ఆ స్థానంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టే ఈరోజు ఇచ్చాడు నేను మరలా చెప్తున్నా శ్రీధర్ అనేటువంటికి నీతి నిజాయితీ దమ్ము ధైర్యం ఉంటే ఒక మాట మాట్లాడాడు సజ్జల రామకృష్ణారెడ్డికి గోవర్ధన్ రెడ్డి మధ్య లావాదేవీలు జరిగాయని నేను టైం ఇస్తున్నా రేపు హైదరాబాద్కి వెళ్ళి 6వ తేదీ నేను నెల్లూరు వెళ్తున్నా శ్రీధర్ రెడ్డి ఎందుకంటే మా ఇద్దరికి ఎందుకంటే ఒక వ్యక్తి మీద పాపం నిందలు వేస్తున్నాడు ఇది దురదృష్టకరమైనటువంటిది శ్రీధర్ రెడ్డి మాట మీద నిలబడతానంటే నేను సవాల్ విసురుతున్నా ఏ దేవస్థానం దగ్గరికి రమ్మంటే ఆ దేవస్థానం దగ్గరికి వచ్చి నా ద్వారా పాపం సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు ఎటువంటి లబ్ధి పొందలేదు ఈ మంత్రి పదవి విషయంలోనే కాదు ఎప్పుడు కూడా ఆయన పాపం నా దగ్గర ఎక్కడా ఎటువంటి లబ్ధి పొందలేదని చెప్పి నేను దైవ సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా నువ్వు నిద్రలేస్తే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు పెడుతున్నావు కదా ఒకరోజు దేవుడితో కార్యక్రమం ఒకరోజు దెయ్యంతో కార్యక్రమం ఒకరోజు వాళ్ళతో కార్యక్రమం ఒకరోజు వీళ్ళతో కార్యక్రమం నువ్వు ఎక్కడికి వచ్చి
ప్రమాణం చేస్తా వచ్చాయి కాబట్టి నిందలు వేయడం బురద జల్లడం వెళ్లిపోవడం అనేటువంటిది సీదరెడ్డి ఆనవాయితీ శ్రీధరెడ్డిని గురించి నెల్లూరు జిల్లాలో దారిన పోయే పిల్లవాడిని అడిగినా చెప్తాడు శ్రీధరెడ్డి క్యారెక్టర్ గురించి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం మాట్లాడాల్సింది నువ్వు వెళ్ళిపో దరిద్రం పోయింది అనుకున్నాం నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మాకు వచ్చే నష్టం ఏమీ లేదు నువ్వు వెళ్తూ అబండాలు వేసేస్తున్నావు కదా వాటికి ఆధారాలు చూపించమని అడుగుతున్నావు కాబట్టి తప్పనిసరిగా ఆధారాలు చూపించేటువంటి పరిస్థితిలో లేడు అబండాలు వేస్తున్నాడు కాబట్టి మీ ఫోన్ తీసుకొచ్చి ఆ ఫోన్ అక్కడ పెడితే ఫోన్ పెట్టకుండానే నా దగ్గర ఉంది సాక్ష్యం ఈ దగ్గర ఉండేది ఏంది ఆ సాక్ష్యం ఏ ఏజెన్సీకి ఇవ్వాలన్నా ఆ ఏజెన్సీలకు అందించండి అందిస్తే ఆ సాక్ష్యంలో ఉండేటువంటి వాస్తవాలు బయటపడతాయి ఏమీ లేకుండా నా ఫోన్లో వీడియో ఉంది నా ఫోన్లో ఆడియో ఉంది నా ఫోన్లో సాక్ష్యం ఉందని చెప్పి మాట్లాడడం సరైనటువంటిది కాదు శ్రీధర్ రెడ్డి ఎప్పుడు నోటికుండా వచ్చేవి అన్ని అబద్ధాలే శ్రీధర్ రెడ్డి బయట మాట్లాడేటువంటి విషయాలు ఎక్కడా కూడా పొంతనుండదు నేను చాలా నీతిమంతుణ్ణి నిజాయితీపరుడు ఉంటున్నాను అవి ఏమీ కూడా లేనటువంటి వ్యక్తులను ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి ఏమాత్రం నీతి నిజాయితీ అనేటువంటిది శ్రీధర్ రెడ్డికి ఉండి ఉంటే జన్మలో జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపెట్టి ఉండేవాడు కాదు నేను చెప్పేది టికెట్ రానటువంటి వాళ్ళు ఒక విధంగా మాట్లాడతారు ఎందుకంటే రాజకీయ పునరావాసం కావాలి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన చేస్తారు ఎవరు ఎన్ని మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారి బీఫార్ మీద గెలిచినటువంటి వాళ్ళు నేను పదే పదే చెప్పేటువంటి విషయం ఒకటే జిల్లాలో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా 100% సీటు గెలుచుకుంటుంది ఈ మాట్లాడేటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆ రోజు మీరు నన్ను అడగండి మరలా నేను అనంతపురానికి వచ్చినప్పుడు నేను మీ అందరితో మాట్లాడతాను కాబట్టి వీళ్ళ అడ్రస్లు గల్లం తేపేటువంటి పరిస్థితి కాబట్టి వీళ్ళకి సంబంధించి ఎవరికైతే టికెట్లు రావు అనుకున్నారో వాళ్ళు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు ఎందుకంటే ఇక్కడ హౌస్ఫుల్ అయిపోయింది పక్కన ఖాళీగా ఉంది అట్ర ఫ్లాప్ షో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చాం వ్యాపకం కోసం పక్కకు పోవాలని చెప్పి తెలుగుదేశం వైపు చూడడం తప్ప తెలుగుదేశం మునిగిపోయేటువంటి నామ అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు ఏదో హైప్ క్రియేట్ చేసుకోవాలనేటువంటి ఆలోచనలో తెలుగుదేశం బ్రహ్మాండంగా ఉందన్నారు తప్ప ప్రజల్లో తెలుగుదేశం లేదు ప్రజల్లో ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఓటు వేయబోయేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మేయర్ ఒక్కటే వెళ్ళినంత మాత్రాన ఏమవుతుందండి శ్రీధర్ రెడ్డి వెళ్ళిపోయాడు 23 మంది వెళ్ళిపోయారు పార్టీని వదిలిపెట్టి ఒకరిద్దరు కాదు ఈరోజు మేయరో ఇంకొక ఆయన కాదు 23 మంది పార్టీ నదులు వెళ్ళిపోయినప్పుడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మా నాయకుడు వాటి గురించి దడవలే బెదరలే అటువంటిది అధికార పార్టీలో ఏదో కలుపు మొక్కలు 2 ముక్కలు తీసేయడానికి కలుపు మొక్కలను తీసేయడానికి ఏం పెద్ద ఇబ్బంది లేదు తప్పనిసరిగా ఏరి పారేసినటువంటి వాళ్ళు ఏరి పారేయాల్సినటువంటి వాళ్ళు ముందుగానే మమ్మల్ని ఏరి పారేస్తారు కలుపు మొక్కలాగా ఆలోచన చేసిన తర్వాత పలాయనం చెతకిస్తున్నారు అందులో భాగంగా ఇవన్నీ కూడా మాట్లాడతారు టికెట్ రాదు అనుకున్నటువంటి వాళ్ళు టికెట్ లేదు అని చెప్పేటువంటి వాళ్ళు ఇదిగో ఇటువంటి పలాయన వాదం కోసం ఏదో ఒకటి బురద తల్లిపోయేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుడుతున్నారు అదే దీని ఎవడో నేను చెప్పేది నేను చెప్పా ఏం చెప్పాను నోటికుండా నిజం వస్తే ఒట్టు నెల్లూరు జిల్లాలో మీరు ఎవరినైనా అడగండి శ్రీధర్ రెడ్డి నోటుకుండా నిజం వస్తుందా అని అడగండి ఓ సర్వే చేయండి శ్రీధర్ రెడ్డి నోటుకుండా నిజం నోరు తెరిస్తే అబద్ధం ఎవడో ఒకటి మీద అబద్ధాలు చెప్పడం ఇద్దరికి తగువులు పెట్టడం గొడవలు పెట్టడం శ్రీధర్ రెడ్డిని గురించి మీకు తెలియదులే అంత ఎక్కువగా శ్రీధర్ రెడ్డిలో ఉండేటువంటి మనిషిని మీరు నెల్లూరు జిల్లాలో దిగి చూస్తే శ్రీధర్ రెడ్డి ఎట్లాంటి వాడే అని చెప్పి పాలు తాగే పిల్లవాడు కానీ మాట్లాడగలిగేటువంటి వాడిని అడిగినా కూడా చెప్తాడు శ్రీధర్ రెడ్డి గురించి ఎంత శ్రీధర్ రెడ్డి మనస్తత్వం ఎటువంటిదని చెప్పి కాబట్టి ఈరోజు నేను చెప్పేది ఆయన ఆ రోజు ఎప్పుడో జరిగాయని చెప్పి నా మీద ఉటంకించడం కాదు శ్రీధర్ రెడ్డి ముఖం చూసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాలే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసొచ్చా శ్రీధర్ రెడ్డి చెప్పేటువంటి వాటిలో ఏది వాస్తవం లేదు మీరు గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను బయటకు వస్తాను అని ప్రకటించిన వెంటనే నేను జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచా ఆ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఎందుకు నడవలేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారా లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం తప్ప ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని గురించి ఆలోచన చేశాం మీరు కావాలంటే తెలుసుకోండి ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చాడో వెంటనే నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వదిలి బయటకు వచ్చాడు మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవాలనేటువంటి నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడం జరిగింది.